2014 నుంచి 19 వరకు విజయవాడకి ఒక 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది. నేను తీసుకొచ్చిన సంఘం ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అది ఎంత చేసాం మేము ప్రాంతంలో అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఒక 100 చెప్తా, ఆయనకి విజయవాడ పట్ల చెప్తుంది లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాను, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలని. ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నా తెలిసి చెప్పు. అది ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 19 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఆయన చెప్పేవాడిని సార్ విజయవాడ ఈజ్ అ రియాలిటీ, విజయవాడ ఈజ్ అ రియాలిటీ, అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ టు ఎ రియాలిటీ. అది అవ్వదు సార్. గిఫ్ట్ సిటీ, గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు, ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్, ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటినీ చేసుకుందాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫ్రంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే, నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా, ఓకే నా నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ, నేను నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవీలో కూడా నన్ను గెలిపించారు, దానికోసం నేను కష్టపడాలి, కష్టపడతాను, ఇంకా కష్టపడతా. సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగల. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా, సెయిల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారి వైఫ్ కి మేయర్ అభ్యర్థి వేస్తే ప్రమాదం అని చెప్పండి, ఏంటి సార్ ఈ క్వశ్చన్? అది నాది చంద్రబాబు గారు అడగదు, ఆయన చెప్పిన మాట మీకు చెప్పా. ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు నేను రివీల్ చేయరా, మీకు కూడా తెలుసు సార్. ఆయన అన్నమాట అది, బోండా ఉమా గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్, నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా. కాదు కాదు, అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు, నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవాళ వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబం చెప్పలా. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది, 60%. ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్. నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక, మీకు అర్థమవుతుంది ఎవరో. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకు ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఆశిస్తే ఎంపీగా పొడి చేయమంటాడా, ఖాళీ ఇవ్వమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం, ఆయన ఆయన వదిలేశాం. సార్ అవన్నీ చెప్పను, ఒకటైతే చెప్పను. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి? ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా, ఏం రైట్ ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాలలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు, ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకులు వాడుకున్నావు, అన్నీ వాడుకుని ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచాను రెండుసార్లు. నీ పార్టీని బుధవాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా, ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు?
ఏం రైట్ ఉందా నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నా, 2000 కోట్ల రూపాయలు ఆస్తులు. నేను ఈ పార్టీ కోసం అండి, నా ప్రజా జీవితం కోసం అండి, నా వ్యాపారం ఆపుకున్నా. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మిందా ఈ పార్టీ కోసం? ఏం త్యాగాలు చేశానని నువ్వు ఇవ్వడం చేస్తావు, మమ్మల్ని ఎట్టున్నావంటావు? ఏం రైట్ ఉంది నీకు? సార్ నేను చెప్పనా, ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది 1 సంవత్సరాల క్రితం అనుకుంటా, 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఆ కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తారా ఇంకోసారి? ఢిల్లీలో నేను 1 సంవత్సరం క్రితం చెప్పా, మళ్ళీ అదే చెప్తారా?